మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. రాహుల్ భాగ్య తమ పుట్టబోయే బిడ్డ గురించి ఈ ఇంట్లో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు దగ్గరగా వచ్చావు, ఈరోజు హాస్పిటల్ కి వెళ్ళి సోనోగ్రాఫ్ రిపోర్ట్ తేవాలి కదా భాగ్య. రిపోర్ట్స్ ఏం పని? అమ్మాయి తెలియదు, అబ్బాయి తెలియదు. ఎవరో ఒకరు నాకు అబ్బాయి కావాలి, నేను పేరు కూడా ఆలోచించాను. సూరజ్ ఎంత బాగుందో చూడు, సూరజ్ పేరు సూర్యుని ఎలా ప్రకాశించాలి. ఒకవేళ అమ్మాయి అయితే? లేదు లేదు, నాకు అమ్మాయి అస్సలు వద్దు, అబ్బాయి కావాలి. అమ్మాయి అంటే ఖర్చులు, ఆ ఖర్చులు నేను భరించలేదు. అమ్మాయి అంటే కోరికలు తీసుకునేతలు కాదు రాదు, మన ఇంటి ముందు తెలిసిన చూసి మొక్కల పవిత్రమైనది. సరే సరే భవ్య, నేను హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొస్తాను. హాస్పిటల్లోని తల్లి ప్లీజ్ డాక్టర్ చెప్పండి, డాక్టర్ రిపోర్ట్స్ లో ఏముంది? అది రూల్స్ ప్రకారం చెప్పకూడదు, అది అది ఇల్లీగల్ రాహుల్. ప్లీజ్ డాక్టర్ చెప్పండి, డాక్టర్ రిపోర్ట్స్ లో ఏముందో. సరే, నువ్వు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. రిపోర్ట్స్ లో అమ్మాయినే వచ్చింది రాహుల్, ఇదిగో. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైంది రాహుల్, రిపోర్ట్స్ లో ఏముంది? ఏమైంది? నేను భయపడేట్లా అయింది, రిపోర్ట్స్ లో కూతురు అని తేలిపోయింది. ఎంత సంతోషకరమైన వార్త చెప్తున్నా, ఎందుకు భయపడుతున్నావు? నా కూతురే కావాలి. కానీ కావాలి అనుకోవాలి కదా, నా కూతురు అస్సలు వద్దు, కొడుకే కావాలి. నా సంతానం ఇంటికి వచ్చినే సరిపోవడం లేదు, ఇంకెక్కడి నుంచి తేవాలి? కూతురు కొడుకు ఎవరైతే ఏంటి, అవసరమైతే నేను సంపాదిస్తాను. నీకు తెలుసు కదా భవ్య, సమాజం మొత్తం పాడైపోయింది. అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా వస్తుందో రాదో తెలియదు. నువ్వు నేను ఇద్దరు ఆఫీస్కి వెళ్దాం, ఎవరు చూసుకుంటారు మన అమ్మాయిని? మా అమ్మ నాన్న ఇద్దరు జాబ్ చేసే, నన్ను పెంచలేదా? అయ్యో భవ్య, అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్దలు పిల్లల్ని చూసుకునేవాళ్ళు. కానీ మన చిన్న కుటుంబంలో కూతురు పెంచడం అంత సులువు కాదు. నాకు తెలుసు భవ్య, కూతుర్ని పెట్టడం అంటే తల మీద బండల ఎక్కున్నట్టు, ఆ మరు నేను మోయలేను. ఏంటి రాహుల్, కూతురు గురించి అంత బాగా ఆలోచిస్తున్నా? కూతురికి కొడుకు తేడా ఉంది. తేడా ఉంది, చాలా తేడా ఉంది. అమ్మాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి. అమ్మాయి అంటే ఖర్చు, కానీ అబ్బాయి అంటే ఆదాయం. నాకు అమ్మాయి అస్సలే వద్దు, అబ్బాయి కావాలి. నువ్వు అపార్షన్ చేయించుకో. అపార్షన్ చేయించుకో. అరే సీరియస్? నో రాహుల్, అర్థం చేసుకో రాహుల్, ప్లీజ్ రాహుల్, రాహుల్ ప్లీజ్ రాహుల్, మాట విను రాహుల్, ప్లీజ్ భవ్య చేయించుకోను భవ్య. ఈ కాలంలో అమ్మాయిని పెంచడం చదివించడం చాలా కష్టం భవ్య, ప్లీజ్ భవ్య చేయించుకో. రాహుల్ రాహుల్, బస్ నాకు మాత్రం కొడుకు కావాలి, నీకు నేను కావాలో కూతురు కావాలో చేసుకో. రాహుల్ రాహుల్, నా మాట విను రాహుల్, ఎందుకు అర్థం చేసుకోవడం లేదు రాహుల్? సమాజంలో కూతురు కొడుకు ఇద్దరు సమానమే అని తెలుసుకో రాహుల్, ప్లీజ్ రాహుల్. ఒక తల్లి కాబట్టి పాపం ఎలా చేయగలను రాహుల్, నా పిల్లలు ఎలా తప్పుకోగలను రాహుల్, తీసుకో రాహుల్, ప్లీజ్ రాహుల్. భవ్య తన బిడ్డ గురించి బాధపడుతూ బాధపడుతూ స్ట్రోక్ కోల్పోతుంది. అమ్మా అమ్మా, నేను నీ కూతుర్నమ్మా, అమ్మని చంపాలని అనుకుంటున్నానమ్మా, అమ్మా నేను ఏం తప్పు చేశానమ్మా, అమ్మా నేను రక్తపు ముద్దనమ్మా, అమ్మా నేను ఉంటున్న స్కూల్ ఫీజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. నేను పెద్దయ్యాక బాగా చదువుకొని నిన్ను నాన్నను బాగా చూసుకుంటానమ్మా. అమ్మా నాన్న విజయప్ప, అమ్మా నేను నాన్నకి భారమేమి కాదని నిన్ను నాన్నని బాగా చూసుకుంటానమ్మా. అమ్మా చంపొద్దమ్మా, అమ్మా చంపొద్దమ్మా, అమ్మా అమ్మా అమ్మా. తల్లి తల్లి అలా మాట్లాడుకో తల్లి, నిన్ను కాపాడుకుంటానా, నిన్ను రక్షించుకుంటానా.
తల్లి అలా మాట్లాడకు నా తల్లి. రాహుల్ రాహుల్ ఏంటి ఏమైంది రాహుల్? నిన్న బిడ్డను చంపుకోలేదు రాహుల్, నా మాట విను రాహుల్, నిన్న బిడ్డను చంపుకోలేదు రాహుల్, నేను పాపం చేయలేదు రాహుల్, ప్లీజ్ రాహుల్ అర్థం చేసుకో రాహుల్, నేను చాలా చేస్తానేమో కానీ నా బిడ్డను మళ్ళీ చంపుకోలేదు రాహుల్. అయితే నీ కర్మ చావు, నాకు మాత్రం కోరికే కావాలి. ఇంకా సేపట్లో రాహుల్ నిద్రపోతాడు, నిద్రలో కలగంటాడు, ఆ కలలో ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరు ఎవరు మీరంతా ఎవరు ఎవరు మీరంతా ఎవరు ఎవరు? నువ్వెవరు? నేను నీ కూతుర్ని. నా కూతురువా? అవును. మీరంతా ఎవరు? నేను సరస్వతి. నేను పార్వతి. నేను లక్ష్మిని. నేను అన్నపూర్ణని. మా అందరి కలిపి బ్రహ్మ కూతురుగా పిలిచారు. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను, నన్ను క్షమించండి. మీరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, కడుపులోనే చంపాలని చూస్తున్నారు. నన్ను క్షమించండి, మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను, ఇప్పుడు నా కళ్ళు తెచ్చుకున్నాను, నన్ను క్షమించండి. మీరు గుళ్ళోకి వెళ్తారు, దేవతల్ని పూజిస్తారు, నైవేద్యాలు పెడతారు, కానీ ఆడపిల్లల్ని మాత్రం కడుపులోనే చంపాలని చూస్తున్నారు. నాకు భయమేస్తుంది, నన్ను క్షమించండి. నాకు చాలా భయమేస్తుంది, నన్ను క్షమించండి. మళ్ళీ ఎప్పుడు తప్పు చేయను, నన్ను క్షమించండి. అంత భయం వేస్తుందా కూతుర్ని కనాలంటే, ఆడపిల్లని కనాలంటే అంత భయం ఎందుకు? మరి మీ అమ్మ కూడా ఒక స్త్రీయే కదా, మీ అమ్మ ఎందుకు చంపట్లేదు? నీ చెల్లిని ఎందుకు చంపట్లేదు? నీ భార్యను చంపట్లేదు, కానీ నీ కూతుర్ని మాత్రం ఎందుకు చంపాలనుకుంటున్నా? నీకు వీళ్ళందరూ కావాలి, కానీ కూతురు మాత్రం వద్దు. ఎందుకు? అవును, కొడుకు కావాలని ఎంతగా ఆలట పడుతున్నాం. ఒకవేళ నీకు కొడుకు పుట్టి పెరుగు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు కావాల్సింది ఒక ఆడపిల్లే కదా, అలాంటి ఆడపిల్లని ఎందుకు చంపాలనుకుంటున్నావు? మాకు కొడుకు వంశాన్ని నిలబెట్టాలనే వ్యామోహం చేయిస్తుంది. కూడా అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఇద్దరు సమానమే. కొడుకు ఆనందం అయితే కూతురు బ్రహ్మానందం అవుతుంది, కూతురు దివ్యాసనం అవుతుంది, కొడుకు గీతం అయితే కూతురు సంగీతం అవుతుంది, కొడుకు అదృష్టం అయితే ఆ అదృష్టాన్ని ప్రసాదించేదే కూతురు. కొడుకైనా కూతురైనా తల్లి కడుపు నుండే జన్మిస్తారు, అయినా మీ అందరికీ కూతురు అవసరం లేదు. ఎందుకు? అమ్మ నాన్నకి బాధ కలిగితే కూతురు ఏడుస్తుంది, ఆ బాధను పంచుకుంటుంది, అయినా మీ అందరికీ కూతురు అవసరం లేదు. కొడుకు ఒక్క వంశాన్ని నిలబెడతాడు, కానీ కూతురు రెండు వంశాల గౌరవాన్ని నిలబెడుతుంది. అందరికి అమ్మ అమ్మ తల్లి వారి అందరూ కావాలి, అది కూతురు మాత్రం వద్దు. ఎందుకు వద్దు? మేమేం పాపం చేసామని వద్దు, మమ్మల్ని కడుపులో ఉన్నప్పుడే చంపాలని చూస్తున్నారు, మరి కందులో ఉన్నప్పుడే చిరిమేయాలని చూస్తున్నారు. అసలు మా తప్పేంటి? మేము చేసిన నేరం ఏంటి? ఈ లోకం ఈ సృష్టికి మూలం ఒక స్త్రీ, అలాంటి స్త్రీని మీరు చంపేస్తున్నారు. స్త్రీ లేకపోతే ఈ సృష్టికి మూలం ఉందా? మీ ఇంట్లో వెలుగుందా? దయచేసి మమ్మల్ని చంపాలని చూడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చంపండి, మమ్మల్ని కాపాడండి. తల్లి క్షమించు, తల్లి క్షమించు, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను తల్లి, ఇలాంటి పాపం ఎప్పుడు చేయను తల్లి, తల్లి క్షమించు, తల్లి క్షమించు, తల్లి క్షమించు, తల్లి క్షమించు. రాహుల్ రాహుల్ భవ్య, నీకేం కాలేదు కదా? మన కూతురేది? అదే మనకు పుట్టబోయే కూతురు. లేదు లేదు భవ్య, నా కూతురు కొడుకు ఇద్దరు సమానమే, వాళ్ళు నాకు రెండు కలలాంటి వాళ్ళు, అంటే కూతుర్నే కలాలే. అమ్మాయి అంటే ఆటబొమ్మ కాదు, వాళ్ళ శక్తి అని తెలుసుకున్నాను భవ్య. మీ మార్పు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది రాహుల్, నిజం చెప్పావు రాహుల్. కూతురు ఇంటికి వెలుగు, తల్లిదండ్రులకు రాదు, సృష్టికి మూలం, సృష్టి రావాలంటే కూతురునే కలాలి. అవును భవ్య, ఆ పని మనం ముందు మొదలు పెడదాం, అందరూ మనల్ని అనుసరిస్తారు. కూతురికి జన్మ ఇద్దా, సృష్టికి జీవం పోతాం. ఆడపిల్లల్ని
కుట్టగలుగుతాం బ్రతకలుగుతాం ఆడపిల్లల్ని